చాన్సలర్ అండి, నేను మీ అమూల్య శివాకర్. మిమ్మల్ని అందరినీ జీసస్ టెంపుల్ మినిస్ట్రీస్కి ఆహ్వానిస్తున్నాను. ఈరోజు మనం ధ్యానించిపోయే వాక్యం ఏంటి అని మనం చూసినట్లయితే మత్తయి సువార్త 21వ అధ్యాయం 2వ వచనం. ఒకసారి ధ్యానించుకుందాం. మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడియున్న యొక్క గాడిదయు దానితోనున్న యొక్క గాడిద పిల్లయు మీకు కనపడెను, వాటిని విప్పి నా ఎద్దకు తోలుకొని రండి. హల్లెలూయా. చూసారండి, ఇక్కడ వాక్యం ఏమని సెలవిస్తుందంటే దేవాది దేవుడు తన శిష్యులతో ఏమని చెప్తున్నాడంటే, మీరు వెళ్ళండి, మీకు ఎదురుగా ఉన్న ఒక గ్రామంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక గాడిద పిల్ల కట్టబడి ఉంది అంటాడు. అంటే కట్టబడి అని మనం చూసినట్లయితే అక్కడ గాడిదని సూచిస్తుంది, కట్టబడి ఉన్నట్లు. కానీ చాలామంది జీవితంలో మనం చూసినట్లయితే అనేక రకములైన బంధకముల చేత కట్టబడి ఉంటారు, అనారోగ్యం చేత కట్టబడి ఉంటారు. చాలామంది చూసినట్లు వ్యసనాల ద్వారా కట్టబడి ఉంటారు, మానసిక వ్యాధి ద్వారా కట్టబడి ఉంటారు. ఇలా అనేక రకములైన వాటి ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సందర్భాన్ని ఏదో ఒక రీతిగా వాళ్ళు జీవితంలో వాళ్ళు కట్టబడియే ఉంటున్నారండి. అవును, దేవాదేవుడు వాళ్ళందరి మీద కూడా జాలి పడుతున్నాడు. చూడండి, ఆ గాడిద మీద ఆయన జాలి పడ్డాడు. అనేక దినముల నుండి ఆ గాడిద అక్కడ కట్టబడి ఉంది. ఆ కట్టబడి ఉండడం ద్వారా దానికి స్వేచ్ఛ అన్నది ఉండదు, ఎక్కడ కూడా వెళ్ళటానికి అవ్వదు, తనకి ఆకలేస్తే తినటానికి అవ్వదు, తన సొంతంగా తన ఏ పని కూడా తను చేసుకోలేని స్థితిలో తను ఉందన్నమాట. తన ఒక పరిధి ఉంటుంది, ఆ తాడు ఎంతవరకు ఉంటే అంతవరకు మాత్రమే అది అక్కడి నుంచి వెళ్ళగలదు. ఆ తాడు దాటి దాన్ని వెళ్ళలేదు, ఎందుకంటే అది కట్టబడి ఉంది కనుక. తన ఇష్టం వచ్చినట్టు తనకు ఆకలేస్తే తినటానికి వెళ్ళదు, తనకు దాహం వేస్తే వెళ్ళిపోయి అక్కడ మంచినీళ్ళు తీసుకోవడానికి అవ్వదు. వాళ్ళు ఎప్పుడైతే పెడతారో, ఎప్పుడైతే వాళ్ళు చేస్తారో, అప్పుడే అది తినటానికి అన్నిటికీ కూడా. అంటే స్వేచ్ఛ జీవితాన్ని కట్టబెట్టడం ద్వారా ఏంటంటే మొట్టమొదటిగా మన జీవితంలో మనం ఏమి కోల్పోతాం, స్వేచ్ఛని కోల్పోతూ ఉన్నాం. మనము మనకి ఇష్టం వచ్చినట్టు మనం ఉండటానికి అవ్వదు, ఎందుకంటే మన మీద ఇంకొకరు అధికారం చేయబడతారు. మనం ఎప్పుడైతే కట్టబడతామో అప్పుడు మన మీద ఇంకొకరు అధికారం చేయబడతారు. అవును, దుష్టుడు మన మీదకి ఎవరైతే బంధకాల ద్వారా కట్టబడతారో వాళ్ళ మీదకి ఆ దుష్టుడు అధికారంలోకి వచ్చేసి, అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆ రోగం అధికారం చేస్తుంది అన్నమాట. అప్పుల సమస్యతో కట్టబడ్డప్పుడు ఆ అప్పు వాళ్ళ మీద అధికారం చేస్తుంది. అవును, అప్పిచ్చేవాడట, అప్పు తీసుకునేవాడు అప్పిచ్చిన వాడికి దాసుడై ఉంటాడట, ఎందుకంటే అక్కడ కట్టబడుతున్నాడు అతను. అలాగే మనం చూసినట్లయితే ఎక్కడైతే మనం కట్టబడతామో అక్కడంతా కూడా మనం దాసత్వంలోనికి వెళ్ళిపోతున్నాం. అందుకనే చెప్తున్నాడు దేవుడు, వాళ్ళందరి మీద కూడా ఈరోజు నేను జాలి పడుతున్నాను అని చెప్పి, ఎవరైతే ఎటువంటి వాటి మీద కట్టబడి ఉన్నారో, ఏ ఏ పరిస్థితుల ద్వారా మీరు కట్టబడుతున్నారో, ఆ గాడిద పిల్లవలే, ఆ గాడిద వలె మీరు కట్టబడిపోయి, అయ్యో మాకు స్వేచ్ఛ లేదే, మేము కట్టబడి ఉన్నామే, మాకు విడుదల కలగదా అనుకుంటున్నారా, దేవుడు మీతో ఈరోజు మాట్లాడుతున్నారు. చూడండి, మనం చూసొచ్చు ఆర్బర్కి వెళ్ళినప్పుడు అక్కడ చాలా పడవలు ఉంటాయి. ఆ పడవలన్నింటినీ మనం చూస్తూ ఉంటాము. ఆ పడవలన్నీ కూడా పెద్ద పెద్దవిగా ఉంటాయి చాలా. కానీ ఒక చిన్న తాడు వేసి దాన్ని బయట ఏంటంటే ఆ ప్లాట్ఫామ్ మీద దాన్ని ఒక కమ్మి పెట్టి ఆ కమ్మికి దాన్ని తగిలించి ఉంటారు. ఎందుకోసము అంటే అది అక్కడి నుంచి ఆ నీళ్ళలోంచి అది వెళ్ళిపోకుండా ఉండటం కొరకు ఆ పడవని. ఆ పడవ ఎంతో పెద్దది, అది అనుకుంటే అది వెళ్ళిపోవచ్చు, కానీ ఆ తాడు ఏం చేస్తుంది, దాన్ని ఆపుతుంది అన్నమాట. అలాగే ఈ కట్టబడటం ద్వారా ఏంటంటే మన యొక్క ఎదుగుదలని ఆపబడుతుంది. మన యొక్క అన్ని విషయంలో కూడా మనం ఎక్కడైతే మనం ఎదగాల అనుకుంటామో అక్కడెల్లా కూడా ఈ కట్టబట్టడం ద్వారా మనం ఆగిపోతూ ఉంటున్నాం అన్నమాట. అవును, ఆ కట్టును విప్పటానికి ఒక వ్యక్తి కావాలి. ఆ పడవ ముందుకు వెళ్ళాలి అంటే ఆ పడవని విప్పాలి. అందరూ పడవలోకి ఎక్కేస్తారండి, పడవలో ప్రయాణించాలనుకున్న వాళ్ళందరూ కూడా. కానీ ఆ పడవని విప్పటానికి, ఆ పడవ ముందుకు వెళ్ళాలంటే ఒక వ్యక్తి కావాలి. అవును కదండి, ఆ తాడుని ఎవరైతే తీస్తారో అక్కడ అందరూ ఎక్కేసిన తర్వాత ఆ పడవలోకి ఒక వ్యక్తి వెళ్ళి ఆ తాడును తీస్తాడు, అప్పుడు ఆ పడవ ముందుకు వెళ్తుంది కదా. అలాగే మన యొక్క జీవితంలో కూడా మనం కట్టబడ్డప్పుడు మనల్ని విడిపించడం కొరకు, ఆ కట్టునుంచి మనల్ని విడిపించడం కొరకు ఒక వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి ఎవరు అంటే అదే యేసయ్య. చూడండి, అవును, ఆ యేసయ్య దగ్గరికి మనం ఎప్పుడైతే వచ్చామో, ఆ యేసయ్య దగ్గరికి మనం ఎప్పుడైతే మనల్ని గురించి మనం చెప్తామో, అయ్యా నేను కట్టబడి ఉన్నాను, నన్ను విప్పుని మనం అడుగుతాము, ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో మనం ఎటువంటి కట్టుల్లో ఉన్నా సరే, ఎటువంటి దాని ద్వారా మనం ఇబ్బంది పడ్డా సరే, అన్నిటినీ ఆయన విడుదల చేస్తాడు. ఆ కట్టుని మన జీవితంలోంచి తెంచి వేస్తాడు. అవును, ఈ రోజు నువ్వు అనారోగ్యమైన కట్టుతో కట్టబడి ఉన్నావేమో, నువ్వు ఏసైని అడిగినట్లయితే ఆ గాడిద పిల్లకి సహాయం చేసిన దేవుడు నీకు కూడా సహాయం చేస్తాడు ఆయన. చూడండి, అంతేకాదు నువ్వు బంధకాల ద్వారా కట్టబడ్డావేమో, ఆ బంధకాలన్నింటిలోంచి కూడా ఆయన నిన్ను విడిపిస్తాడు ఆయన, ఆ కట్టులను తెంపి వేస్తాడు ఆయన. ఆయన చెప్తున్నాడు ఆయన,
అంటే నన్ను ఎవరైతే వెంబడిస్తారో వాళ్ళు స్వతంత్రులుగా ఉంటారని చెప్తున్నాడు. అవును, నువ్వు దేవుణ్ణి వెంబడించినప్పుడు నువ్వు స్వతంత్రుడుగా ఉంటావు, నువ్వు కట్టబడవు, నేను ఏది కూడా నిన్ను అడ్డగించడానికి వీల్లేదు. ఎందుకంటే యెహోవాను ఆశ్రయించు వారికి స్వతంత్రం కలుగుతుంది కనుక వాళ్ళు ఎప్పుడు కూడా స్వతంత్రులై ఉంటారు. ఎవరైతే యెహోవాను ఆశ్రయిస్తారో వాళ్ళు నూతన సృష్టి, కొత్త జీవితాన్ని వాళ్ళు పొందుకుంటారు. ఇంతవరకు నువ్వు కట్టబడ్డావేమో, ఆ కట్టబడ్డ కట్లన్నీ కూడా ఇప్పుడే తెగిపోతున్నాయి. ఎప్పుడైతే నువ్వు దేవాదేవుడి దగ్గరికి వచ్చావో నీ కట్లన్నీ కూడా ఇప్పుడే తుత్తునీయులుగా పగిలిపోతున్నాయి. సంఖ్యలతో కట్టబడ్డావేమో, దేని ద్వారా నువ్వు కట్టబడి ఉన్నావేమో, అన్ని కట్లు కూడా ఇప్పుడే విరిగిపోతున్నాయి. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. సహోదరి సహోదరులారా, నువ్వు దేని ద్వారా కట్టబడి ఉన్నా సరే దేవుడు నిన్ను ఈరోజు విడిపిస్తాను, నిన్ను ఈరోజు నేను రక్షిస్తాను అంటున్నాడు. అవును, నువ్వు ఆ కట్ల ద్వారా నశించిపోతున్నావేమో, మనుష్య కుమారుడు నశించిపోతున్న దాన్ని వెతికి రక్షించట కొరకే ఆయన భూమి మీదకి వచ్చాడు. నీ కట్లని తెంపటం కొరకే ఆయన భూమి మీదకి వచ్చాడు. ఆయన అక్కడ గాడిద పిల్లని సూచిస్తున్నాడు, కానీ ఆ గాడిద పిల్ల ఎవరు అంటే నువ్వు నేనే. మనం ఎలాంటి పరిస్థితుల్లో కట్టబడి ఉన్నామో ఆ కట్లన్నీ కూడా విప్పటం కొరకే నేను ఈ భూమి మీదకి వచ్చానని ఆయన చెప్తున్నాడు అనమాట. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాదేవ, గొప్ప దేవ, పరిశుద్ధ ఆత్మదేవ, అవును తండ్రి నాయన, అనేక కట్ల ద్వారా మేమందరం కూడా కట్టబడి ఉన్నాం ప్రభు. ఆ తండ్రి నాయన, ఆ కట్లన్నీ కూడా తండ్రి మీరు విప్పండి. మీరు తప్ప మాకెవరు సహాయం చేసేవాళ్ళు లేరు తండ్రి, మీరే విప్పాలనైనా అయ్యా. మనుషులు దాన్ని విప్పలేరు అయ్యా తండ్రి, ఎందుకంటే ఈ లోకంలో ఉన్నవాడి కన్నా నాలో ఉన్నవాడు గొప్పవాడు కనుక ప్రభు, నువ్వు మాత్రమే మమ్మల్ని మాకు సహాయం చేయగలవు, నువ్వు మాత్రమే మమ్మల్ని ఆదుకోగలవు ప్రభు. ఏసయ్య, నువ్వే తండ్రి నాయన మా కొరకు ప్రాణం పెట్టావు, మా కట్లన్నీ విప్పుట కొరకు ప్రభు సిలువులో తండ్రి నువ్వు వేలాడావు దేవా తండ్రి నాయన. అవును దేవా నాయన, మా కట్లని విప్పి తండ్రి మమ్మల్ని స్వతంత్రులుగా చేయండి నాయన. అవును ప్రభు ఏసయ్య, నీ బిడ్డలుగా నీ సాక్షులుగా మేము జీవించుట కొరకు తండ్రి నాయన అయ్యా మాకు సహాయం చేయండి. ఎవరైతే తండ్రి అనారోగ్యమైన కట్లతో కట్టబడి ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రభు మీరు ముట్టండి అయ్యా తండ్రి. ఆ కట్లని విప్పివేసి వాళ్ళని తండ్రి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి నాయన. అయ్యా తండ్రి, ఎవరైతే ప్రభు ఆర్థికంగా కట్టబడ్డారో తండ్రి ఇబ్బందుల ద్వారా తండ్రి, ఆ ఇబ్బందులన్నింటినీ తండ్రి ఆ కట్లని విప్పివేసి ఆ ఇబ్బందులను తొలగించి ప్రభు వాళ్ళకు సమృద్ధిని దయచేయండి నాయన. ఎక్కడైతే ఎవరైతే ఎలాంటి సమస్య ద్వారా మానసికంగా తండ్రి నాయన అయ్యా ఎలాంటి వాటిలో ఇబ్బందుల్లో తండ్రి నాయన వాళ్ళు కట్టబడి ఉన్న ఆ కట్లన్నీ కూడా యేసు నామములో తెగిపోవును గాక, యేసు నామంలో వాళ్ళకు విడుదల కలుగును గాక తండ్రి. నీ మహాకృప కనికరం మా అందరి మీద కూడా కుమ్మరించబడును గాక. యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.